నామానికి మహిమ కలుగును గాక. ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును చూస్తున్న ఆదరిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వేదనలో ఉన్న వారి కొరకు, దుఃఖంలో ఉన్న వారి కొరకు కన్నీటితో ప్రార్థన మేము చేసేదానికన్నా మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మన కష్టంతో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక సహాయం ఎక్కడ దొరకదన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శరీరానికి భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించే గొప్ప దేవుడు అన్నాడు. అలాంటి దేవుడిని మనం ప్రతినిత్యము ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా శ్రమను చూడండి అయ్యా, నా బాధను చూడండి అయ్యా, నా వేదన చూడండి అయ్యా. మనము 3 వారాలు మనము ధ్యానం చేసుకున్నాం. అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, లేయాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యేసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వాళ్ళందరి శ్రమల్లో కూడా వాళ్ళకి బిడ్డల్ని అనుగ్రహించాడు. వాళ్ళన్ని గర్భాలు ముయబడినాయి, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ గర్భాలను తెరిచి వాళ్ళ గర్భంలోంచి గొప్ప భక్తుల్ని దేవుడు ఇచ్చిన గొప్ప దేవుడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనతో ఉండేపటికే కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో దేవుని నమ్ముకోబట్టికే కదా వారి బిడ్డల్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ బైబిల్లో లిఖింపబడి ఉన్నది, మనము దాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ధ్యానం చేసుకోవడమే కాదు, మన జీవితంలో కూడా అది అలవర్చుకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే ప్రతినిత్యం ప్రతి ఒక్క సేవకుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, భయపడకండి, దిగులు పడకండి, దేవుడు మీకు సాయం చేస్తాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ ఇబ్బందుల్లో దేవుడు మీకు తోడుకుంటాడు. మనుషులు విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు విడివని దేవుడు, ఎడబాయిన దేవుడు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండి చెప్పగల దేవుడు. ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. భర్త కూడా మర్చిపోతాడు, భార్య కూడా మర్చిపోతుంది, బిడ్డలు కూడా మర్చిపోతారు. ఈ లోకమంతా మర్చిపోయిన మరవని దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. ఇగో ప్రభా, మాకు దినమిచ్చారయ్యా, మీకు వందనాలు. ఇగో బిడ్డలు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారయ్యా, వారిని కనికరించండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఆలోచన, వివేచన వారికి దయచేయండి ప్రభా. ఇగో తల్లిదండ్రులు, ఏ తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి ఉపవాసం ఉండి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే కన్నీటితో ప్రార్థన చేసి తెల్లవారుజామున లేచి నీ వైపుకు చేతులెత్తుతుందో ప్రభా, ఆ బిడ్డలని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. ఇగో ప్రభా, భయంకరమైన ఈ లోకంలో మేము జీవిస్తున్నామయ్యా నాయన, ఎక్కడ చూసినా రోజు రోజుకి భయంకరమైపోతున్నదయ్యా. మనుషుల మధ్యన సమాధానం లేదయ్యా, మనుషులు ఒకరినొకరు పొడుచుకుంటున్నారయ్యా, ఒకరినొకరు తిట్టుకుంటున్నారయ్యా, ఒకరినొకరు హింసించుకుంటున్నారయ్యా. అయ్యా గొప్ప దేవుడు అయ్యా, సాతానుడు సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడయ్యా. ఏర్పరచబడిన వారిని సైతము అది కూలతోసేస్తుందయ్యా. అయ్యా కనికరించిన ఆయన కృప చూపిండి అయ్యా. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మీరే మమ్మల్ని ఓదార్చేవాడు కదా తండ్రి, జాలి గల దేవుడు, అత్యంత శాంతి గల మూర్తివి కదా నాయన. అయ్యా మీకు వందనాలయ్యా. మా పాపాలను బట్టి శిక్షించకండి అయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించండి, మా రోగాలని బాగు చేయండి అయ్యా, మాకు నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి బాబు. నీవు తప్ప ఎవరున్నారయ్యా? మాకు ఆశ్రయం ఏదయ్యా? నీవే నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అయ్యా నువ్వు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఏ వేదనతో ఈ టీవీ చూస్తున్నారు, ఏ బాధతో ఈ టీవీని చూస్తున్నారు, ఈ టీవీ దగ్గరికి వచ్చున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బాధను తీర్చి, వారిని కనికరించి, కృప చూపి, నడిపించి, వారి వేదనలు తొలగించి ప్రభా, వారికి బిడ్డలను అనుగ్రహించి, ఉద్యోగాలను ఇచ్చి, వివాహాలు జరిగించి నా ప్రభా, ఏ కొరతలున్నాయో ఆ కొరతలు తీర్చి మీరు మహిమ పొందుకునమని నాయన మాతో మాట్లాడండి అయ్యా. నీ మెల్లనైనా స్వరమును వినిపించండి, నువ్వు గొప్ప దేవుడు అని ప్రభా వారు గ్రహించటకు కృప చూపండి. మా ఎందు నువ్వు ఉన్నావు ప్రభా, నాయన మా కొరకు మరణించినావయ్యా, మా కొరకు సిలువలో, మధ్యాకాశంలో అయ్యా వ్రేలాడతీయబడినారు తండ్రి. అయ్యా మీకు వందనాలు. తిరిగి లేచిన గొప్ప దేవుడు అయ్యా,
నా విమోచకుడు సజీవుడు అన్నాడు ప్రభువా. తప్పకుండా ఆయన నేను కళ్ళారా చూస్తానని యోగ భక్తుడు అన్నాడు. అలాంటి విశ్వాసంలో మేము బలపడ్డాన్ని కృప చూపమని, నడిపించమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. మీరు బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వాక్యం వినరు, మీరు వాక్యం వింటేనే విశ్వాసం కలుగుతుంది, వాక్యం వింటేనే బలపడతారు. మేము అలాగే వింటాను, అన్ని టీవీలు చూస్తూ ఉంటాను, అందరి సేవకుల్ని చూస్తూ ఉంటాను, అందరి సేవకులు చెప్పే వాక్యాన్ని వింటాను, నా జీవితంలో అలవర్చుకుంటాను. బైబిల్లో కూడా అందుకే రాయబడి ఉన్నది, వాక్యాలు వినాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం ఆగరు, రింగ్ ఇస్తారు ఇచ్చిపెడతారు, రింగ్ ఇస్తారు ఇచ్చిపెడతారు, రింగ్ ఇస్తారు ఇచ్చిపెడతారు. కానీ అట్లా చేయద్దు నా ప్రియబిడ్డలారా. వాక్యం వినండి, బలపడండి, దేవుని ఆత్మ కార్యాలు మనం అట్లా జరిగించిన కాక. నేటి దినాన్ని కూడా మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దీని దశలో మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అన్నాడు కీర్తనలు 9:12 బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొను వారి మొర ఆయన మరవడు. మరవడు బాధపరచేవాడిని. కాబట్టి కీర్తనలు 70:5 నేను శ్రమల పాలనే దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడము, నాకు సహాయం నీవే, నా రక్షణ కర్తవి నీవే, యెహోవా ఆలస్యం చేయకు. 90:15 అంటున్నాడు, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. శ్రమ ఉన్నది, ఏండ్ల కొలది శ్రమలు, శరీరానికి ఎన్ని బాధలు, ఒకటి కాకపోతే ఒకటి, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము, కళ్ళు కనబడకపోవడం, లేవలేకపోవడం, నిలబడలేకపోవడం, నడువు నడవరాకపోవడం, ఎన్నో శ్రమలు బాధలు ఉన్నాయి. బిడ్డల వల్ల, భర్త వల్ల, కుటుంబం వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, అత్తమామల వల్ల, కోడళ్ళ వల్ల, అల్లుళ్ళ వల్ల ఎన్నో శ్రమలు. అయ్యా, ఆ శ్రమల నుంచి మమ్మల్ని తప్పించవా. అందుకే అన్నాడు, నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దిల్లముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు మన దేవుడు ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, మనం ఏండ్ల కొలది శ్రమలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, మాకు ఇంకా విడిపించే దేవుడు లేడా, మా పక్షాన్ని వ్యాజ్య మాడడా, మా కష్టాలను తీర్చడా, ఎప్పటికీ మా బ్రతికింతేనా? అందరు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అందరు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు, కానీ మాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు? మేము ఉపవాసం ఉంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం, తెల్లవారుజామున లేస్తున్నాం, నా బిడ్డల కొరకు మేము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం, అయినా మా మొర మళ్ళా మా ఎదులోకి వచ్చేస్తుందని వేదన పడిపోతున్నావా అన్న ప్రిబిడ్డ. ఈరోజు ప్రభు అన్నాడు, వేదన పడకు, కీడు అనుభవించిన ఏండ్ల కొలది, శ్రమ పడే ఏండ్ల కొలది మళ్ళా మనల్ని బ్రతికిస్తాడు, మళ్ళీ సంతోషపరుస్తాడు. అలాంటి వ్యక్తిని ఒకరిని చూద్దామా. మనము యోబు గ్రంథం, యోబులో మనం చూస్తున్నాం. యోబు కూడా ఎంత గొప్ప మరి దైవజనుడో మనకు తెలుసు. యోబు గ్రంథము 1 మనం చూస్తే యోబు ఎలాంటి వాడో అక్కడ రాయబడి ఉన్నది. యథార్థవంతుడు, న్యాయవంతుడు. 1 యోబు గ్రంథం 1 అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఆయనకున్న ఆస్తంతా చెప్పాడు. వారి మరి 5 వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిద్రేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, దేవుణ్ణి దూషిస్తారేమో బిడ్డలు, పవిత్రపరచాడంట, పిలువనంపించి పవిత్రపరిచి, అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దాన బలి నర్పించుచు వచ్చాను, యోబు నిత్యము అలాగు చేయుచుండెను. చూసారా, అంత గొప్ప భక్తునికి మనకు తెలుసు ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని బాధలు వచ్చినాయో, ఎవరు చేశారో మనకు తెలుసు. ఓ దినం తటస్థించినప్పుడు సాతానుడు వచ్చి ఏం చేశాడు, సమస్తాన్ని తీసేశాం. ఇంకా అంటున్నది యోబు ఏం చేశాడంటే, మరి అపవాది వచ్చింది 8 అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, చెడుతనం కూడా విసర్జించినవాడు.
ఆ భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. ఎంత గొప్ప విట్నెస్ ఇచ్చాడు, ఎంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆయన ఇవ్వాలి మనకి సర్టిఫికెట్, ఆయన అలా చెప్పాలి మన కొరకు. సాతాను ఎన్ని క్రియలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా నిలబడాలి. యోసేపు నిలబడ్డాడు. శ్రమలు రాలేదా, బాధలు కలగలేదా, అవమానపరచబడలేదా, కానీ నిలబడ్డాడు. దేవుడు నన్ను చూస్తున్నాడని నిలబడ్డాడు. యోబు కూడా అంతే. అతని వంటి వాడు ఎవరు లేరట. నా ప్రియబిడ్డ అట్లున్నామా, శ్రమలు కలగలేదా, కలిగిన ఇంకేమంటాడంటే అని అడుగగా అప్పవాది, యోపు ఎవరికై దేవుని ఎందు భయభక్తులు కలవడాయినా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేవి కదా, నీవు అతని చేతి పని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించను. ఆయన చేతి పన్ను దీవిస్తున్నావు, ఆయన కంచేసుకున్నాడు చుట్టూ. నువ్వు వేసుకుంటున్నావు నా ప్రిబిడ ప్రార్థననే కంచేస్తున్నావా? ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, మా భయంకరము. చంటి పిల్లల్ని కూడా విడిచిపెడతలేరు. నీ బిడ్డల చుట్టూ కంచె వేస్తున్నావా? దేవుని ఎందు భయభక్తులు నేర్పిస్తున్నావా? వాళ్ళని మంచి మార్గంలో నేర్పిస్తున్నావా? తల్లి ప్రార్థన పరులు అయితే బిడ్డలు ప్రార్థనలు అవుతారు. తల్లిదండ్రులు ప్రార్థన జీవితం నేర్చుకుంటే బిడ్డలు నేర్చుకుంటారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటుంటారు. మీరే తాగేసి, మీరే కొట్లాడుకుని, మీరే ఒకరి గురించి ఒకరు చెడ్డ మాటలు మాట్లాడుకుని ఉంటే మీ కుటుంబంలోనే శాంతి సమాధానం లేకపోతే సాతానుడు చక్కగా మూడో వ్యక్తి వస్తాడు, ఇది నిజమా అని ఇద్దరి మధ్యన కొట్లాట పెడతాడు. అపవాది ప్రతి క్షణం ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతున్నాడు. అందుకే అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవున్నాడు. దేవుని దగ్గర నుంచే పర్మిషన్ తీసుకుంది, సమస్తాన్ని తీసేసింది. కానీ దేవుడిని దూషించడా? దూషించలేదు. అందుకే అంటున్నాడు, మనకు తెలుసు సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత యోబు అంటున్నాడు 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టంగపడి నమస్కారం చేసిట్లను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగుని గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. ఎన్నో మంచి మంచి ఉంటాయి, అవి పోతూ ఉంటాయి, వేదన పడతాం కొంతసేపు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. ఆ విశ్వాసంలో బలపడుతున్నావు బిడ్డ, నువ్వు బలపడకపోతే వేస్టే. భయభక్తులు కలిగి ఉన్నానని చెప్తున్నావేమో, కానీ నాకు శ్రమలు ఉన్నాయని జారిపోతున్నావేమో, జారిపోకు, పడిపోకు. ఆయన ఇంకేమంటాడంటే, ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. కష్టాలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, దేవుడు అన్యాయం చేయలేదు, సాతాను చేపిస్తున్నది. మనకు అనారోగ్యాన్ని కలుగు చేసింది, బిడ్డల వల్ల బాధలు కలుగు చేసింది, భార్య వల్ల బాధ కలుగు చేసింది, ఇవన్నీ చేసేదంతా సాతానుడు. ఇంట్లో వంటలోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఇంకేమన్నది, అయ్యో ఇంకా యథార్థతను. అందుకే అన్నాడు, ఇంకా చూడండి, దేవుడే అంటున్నాడు, దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించావు. దేవుడు అంటున్నాడు, ఎంత బాధపడుతున్నావు, నిష్కారణంగా యోబుని పాడు చేయడానికి ప్రేరేపించినావు. అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు వచ్చినాయి అనుకోండి, బాధలు వచ్చినాయి అనుకోండి, ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఇంకా ఏమీ లేదనుకోండి, దేవుడు అన్యాయం చేయడు. సాతాను బాధ పెట్టిస్తూ ఉంటుంది, శరీరానికి బాధ పెట్టిస్తుంది, మానసికంగా బాధ పెట్టిస్తుంది, ఆఫీసుల్లో బాధ పెట్టిస్తూ ఉంటుంది. కానీ భయపడకు, దేవుడు గొప్పవాడు, నీతో ఉన్నాడు. యోబుతో ఉన్న దేవుడు నీతో లేడా? ఉన్నాడు బిడ్డ, భయపడకు. ఇంకేమంటుంది, చర్మము కాపాడుకుంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటకై తనకు కలిగినది యావత్తు నరడిచ్చును కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను, అతని దేహమును మొత్తినేలా అతను నీ ముఖం ఎత్తునే దూషించి నేను విడిచిపోవునన్నది సాతాను. అదైపోయాక శరీరం అంతా అయితే భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమంటుందంటే, ఒళ్ళు గోక్కుంటున్నాడు పాపం చిల్ల పెంకుతో. 2వ అధ్యాయం 8వ వచనం, అతడు ఒళ్ళు గోక్కుంటకే చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండుగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకైందివా, దేవుని దూషించి మరణము కమ్మను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా,
కీడును మనం అనుభవింపతగదా అనేను. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపం చేయలేదు. చూసారా నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డలారా, కష్టాలు కలుగుతున్నాయి, బాధలు కలిగితే, వేదనలు కలిగితే కానీ భయపడద్దు. ఎందుకంటే మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మన ప్రార్థన తప్పకుండా ఆయన మన చుట్టూ ఉంచుతాడు, కంచె వేస్తాడు. ప్రాణం తీయలేదు, భార్యను తీయలేదు, అన్నీ ఆస్తి అవన్నీ నష్టమైపోయినాయి. కానీ అప్పుడు దేవుని దగ్గర బాధపడుతున్నాడు, గొక్కుంటున్నాడు. భార్య అన్నది మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు ఎందుకమ్మా, కీడు అనుభవించడు తగదా అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే అప్పుడు దేవునితో బాధపడుతున్నాడు, నేను ఎలాగున్నాను. యోబు గ్రంథం 31 అధ్యాయం అంతా మీరు చదవండి. మళ్ళా ఆయన ఏ క్రియలు చేశాడు, ఎలా చేశాడు. నేను దేవుని దృష్టికి వేషధారణ అవుతాను, నా అన్నంలో పెట్టాడు, అన్నం నేను పెట్టకపోతే, బీదల్ని కనికరించకపోతే, విధవరాండ్రేళ్ళ నేను కరెక్ట్గా చేయకపోతే, దేవుడు పరమందు చూచున్న దేవునికి దృష్టిలో నేను వేషధారణ అవుతున్నాను. అందుకే ఇంకా ఆయన బాధపడలేక ఆయన అంటున్నాడు, యోబు గ్రంథం 14 అధ్యాయం 13 వచనంలో అంటున్నాడు, నువ్వు పాతాళములో నన్ను దాచినేళ్ళ ఎంత మేలు, నీ కోపం చల్లారి వరకు నన్ను చాట నుంచినేళ్ళ ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని నేనెంతో కోర్చున్నాను. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నువ్వు ఇంత నియమించావు, పాతాళములో నన్ను దాచేసావంటే ఎంత మేలయ్యా. నీ కోపం చల్లారి వరకు, ఆయన కోపం, ఆయన ఉగ్రత చల్లారి వరకు ఎంత అడుగుతున్నాడు. ఇంతకాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని నేనెంతో కోరుచున్నాను అన్నాడు. యోబు గ్రంథం 13 అధ్యాయం 22 వచనం, నా దోషాలన్నీ, నా పాపాలన్నీ, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయి. నేనేం తప్పు చేశాను, నాకు ఇంత భయంకరమైన శిక్ష వచ్చింది. నా దోషాలు ఎన్నయ్యా, నా పాపాలు ఎన్నయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఇంకేమంటున్నాడంటే 13 అధ్యాయం 24 వచనంలో, నీ వేల నీ ముఖమును మరుగు చేసుకుంటువి, నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. 23 అధ్యాయం 16 వచనం, దేవుడు నా హృదయమును కృంగజేసను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచాను. దేవుడు నన్ను కృంగజేశాడు, కలవరపరిచేస్తున్నాడు. నిజమే, మన జీవితాల్లో కలవరం కలవరం కలవరం, ప్రతి నిత్యము కలవరంతో మనం బాధపడుతూ ఉన్నాం. ఆయన అన్నాడు, కలవరపడక, నేనున్నాను, సదాకాలం నీతో ఉన్నాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు, నన్ను కలవరపరిచేశాడు. నిజమే, సాతాను మన జీవితాలను కలవరపరుస్తూ ఉంటుంది, వేదనలు గురి చేస్తూ ఉంటుంది. అబ్బా వీళ్ళు గొప్ప భక్తులు అంటండి, వీళ్ళు అదంటండి అని మనుషుల్ని రేపి కలవరపరిచేస్తూ ఉంటుంది. మన భక్తిని అంతటినీ వృద్ధాగా చేసేస్తుంటుంది. పెద్ద ప్రార్థన చేసిందిలే, ప్రార్థన చేస్తున్నాళ్ళే, వేషధారణ ఇట్లా అట్లా అని అన్నీ మాట్లాడుతుంటారు. మన ప్రార్థనని, మనం చదివేది, దేవుని భయం కలిగి ఉన్నది అంతా చెడగొట్టేస్తుంది సాతానుడు. అందుకని నన్ను కలవరపరిచాడు, సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు. 16 అధ్యాయం యోబు గ్రంథము 2 వచనం, మీరందరి బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ దినాలు అంతే, కష్టాలకే బాధ పెడతారు కానీ ఆదరించే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఈ లోకంలో. అన్ని బాధలే, నీకు అట్లయిందమ్మా, నువ్వు అలా చేపట్టుకే ఇట్లయింది, ఇలా చేపట్టుకే అట్లయింది అంటారు, బాధలు పెడతా ఉంటారు. ప్రతి నిత్యం ఏదో ఒక మాటని, చూటి పోటి మాటలని మళ్ళీ బాధ పెడుతూ ఉంటారు, మళ్ళీ ఆదరించే వాళ్ళే. ఆయన అంటున్నాడు, నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే 16 అధ్యాయం 11 వచనం, దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. యోబు గ్రంథం 13 అధ్యాయం 5 వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కాని పెడతాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి, ఇన్ని శ్రమలు కలిగింది, ఇంత బాధ కలిగింది, శరీరానికి కలిగింది, గోక్కుంటా కూర్చున్నాడు, కానీ ప్రభు సర్వశక్తివంతుడు ఉన్నాడు. అంటున్నాడు, ఏమన్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కన్ను పెట్టుచున్నాను. నువ్వంటవా నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు అనగలవా, నా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏ వేదనలు కనికినా నేను ఆయన సన్ని ఆయనను కొరకు కనిపెడతాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజుపరచుకుంటాను అంటున్నాడు. నువ్వు రుజుపరచుకుంటావా, న్యాయంగా జీవిస్తున్నావా, ఆయన దృష్టిలో నువ్వు న్యాయంగా ఉంటే ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ ఇబ్బందులు కలిగినా దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇదిగో నన్ను ఆయన చంపినను, ఆయన కొరకు నేను కనపడతాను. నువ్వు కనపడతావా? ఎందుకంటే ఒక నిరీక్షణ ఉంది. ఆయన అంటున్నాడు, అయితే 16 అధ్యాయం 25 వచనములు అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడు. మన విమోచకుడు ఎవరండి? సజీవుడు.
ఇవ్వబడ్డాడు. నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిల్చున్నాను నేను ఎరుగుదును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు నువ్వు చెప్పాలలాగా. కష్టం వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు కలిగిన, వ్యాధులు కలిగిన, నీ చర్మం చీక్పోయిన, నీ కనారోగ్యం కలిగిన, నీకు కష్టాలు వచ్చిన నా విమోచకుడు సజీవుడు. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచిన దేవుడు, ఆయన పునరుత్థానుడైన దేవుడు మన విమోచకుడు సజీవుడు. మన కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, మనల్ని కూడా విమోచించే దేవుడు సజీవుడు, ఆయన సజీవుడు. అందుకంటున్నాడు, తర్వాత నిల్చినాను నేను ఎరుగుదును, ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచేదను. హల్లెలూయా, నా మట్టుకు నేనే చూచేదను అన్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప మాటలు చూసారా. ఆయన ఎంత అద్భుతాలు జరిగించిన దేవుడు, గొప్ప దేవుడు. అని కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని దూషించలేడు, ఆయన తప్పకుండా నాకు మేలు చేస్తాడని ఆఖరికి 42వ అధ్యాయము యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవని, నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటీని. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడు, నీ పట్ల ఆయన సమస్త క్రియలు చేయగలవాడు. అధైర్యపడిపోక బిడ్డ, విశ్వాసంతో ప్రార్థించి, అయ్యా నా కష్టాలు బాధలు తొలగించేవాడు నీవే నాయన, నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏది లేదయ్యా, నీవే నా ఆశ్రయం, నా దుర్గం, నా కోటవు, తప్పకుండా నాకు సహాయం చేస్తావు. మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది, మేము శ్రమ పడుచున్న దినమల కొలది నువ్వు మమ్మల్ని సంతోషపెడతావు. ఆ విశ్వాసం నీకుందా? యోబడిన లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని మరి యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆయన అంటున్నట్లు మనం చూస్తున్నాం. మనం అలాగనాలని, మనము దేవునిలో ఉండాలి. ఆయన లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడు, నీకు కూడా అలాంటి అద్భుత క్రియలు చేయగల. అందుకే అన్నాడు 5వ వచనంలో అంటున్నాడు, వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటుని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను ఆశ్రయించుకొని ధూళిలోను బూడిదలోని పడి పశ్చాత్తాపడుచున్నాను. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు గొప్ప అద్భుత కార్యాలు మా పట్ల జరిగిస్తావయ్యా అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ తర్వాత స్నేహితులు కూడా ఎన్నెన్నో మాటలు అన్నారు, అవన్నిటికి జవాబు చెప్పాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడు ఆ యోబుని? విడిచిపెట్టలేడు. మళ్ళా తిరిగి ఆయన అన్నాడు 42:10, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2x అధికంగా యెహోవా అతనికి దయచేశాను. హల్లెలూయా హల్లెలూయా. కష్టాలు వచ్చినాయని భయపడిపోతున్నావు బిడ్డ, శ్రమలు వచ్చినాయండి, ఎవరు మమ్మల్ని విడిపించే వాళ్ళు లేరండి, మాకు ఈ బాధ ఉన్నదండి, వేదన ఉన్నదండి అని తొందరపడిపోతున్నావా? భయపడకు, దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, మేము శ్రమ అనుభవించిన 91:15 అన్నాడు, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దిలుముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరిచి. యోబుని సంతోషపరిచినాడు, హిస్కియాను కూడా సంతోషపరిచినాడు. మనకు తెలుసు యెషయా గ్రంథము 38వ అధ్యాయము మనం చూస్తే హిస్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన అన్నాడు, నీ సన్నిధిలో నేను ఎట్లుంటినో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 38వ అధ్యాయము 1వ వచనము మనం చదువుతున్నాం, ఆ దినములో హిస్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త ఆమోజు కుమారుని అని యెషయాతను యుద్ధకు వచ్చి, నువ్వు మరణం వచ్చినా బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్క పెట్టుకోనుమని యెహోవా సెలవిచ్చునని తెలుప చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుణ్ణి, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనుమని చెప్పాడు. చూసారా, హిస్కియా అంటున్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మరణం అయిపోతాం. మేము కూడా అంతే, మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చినప్పుడు అందరం భయపడిపోయింది. నాకు రాలేదు, దేవుడు కృప చూపింది. దేవుడు అందరికీ వచ్చింది, మరి బిషప్ గారికి వచ్చింది, నా కొడుకుకి వచ్చింది, కోడళ్ళకి వచ్చింది, కొడుకులకు వచ్చింది. అందరు వచ్చినప్పుడు అనుకున్నాము ఇంకా అందరం మరణిస్తారు, ఇంట్లో వాళ్ళందరూ చనిపోతారు, ఇంకా వెంటిలేటర్స్ మీదకి వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ తిరిగి రారు, ఇంటికి తాళం పడిపోతుంది అనుకున్నాను. కన్నా దేవుడు గొప్ప దేవుడు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, అయ్యా మేము ఎట్లుంటేమో కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా,
నీ సన్నిధిలో మేము ఎట్లా జీవించామో, నీ సేవ ఎలాగ జరిగించినామో, నమ్మకంగా నీ సేవ ఎట్లా చేసామో కృపతో జ్ఞాపకం చేసుకోండి రోజు కన్నీటి విరుస్తూ ప్రార్థించినాం. పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మొక్కాళ్ళుండి ఏడ్చుకుంటూ తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టినాం. నా ప్రియబిడ్డ, దేవుడు మమ్మల్ని అందరినీ బ్రతికించాడు. బిషప్ గారిని వెంటిలేటర్ మీద తీసుకెళ్లకుండా దేవుడు కాపాడాడు. నా కుమారుని తీసుకెళ్లకుండా కాపాడాడు. నా కోడళ్ళని కాపాడాడు. కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. సత్యముతో అందుకే అంటున్నాడు 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుని సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థించాడు. నా ప్రియబిడ, నీకు రోగం కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించాడు. అన్న కన్నీళ్లతో ప్రార్థించింది. ప్రతి ఒక్కరు భక్తులు కన్నీళ్లతో కన్నీటితో ప్రార్థించారు. మరి ఒక జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ప్రాధేయపడారు. బిడ్డలు లేనప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నారు. దేవుడు అద్భుత కార్యం జరిగించలేదా? హిజ్కియాకి ఇచ్చాడు. వెంటనే మళ్ళా అంటున్నాడు, మరి 5వ వచనములు అంటున్నాడు, నువ్వు అతని యుద్ధకు పోయి అతని తిట్ల నీ పితృడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చిందని నీవు కన్నీళ్లు విడిచుట చూచితను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఇంకా 17 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు. నిన్నును ఈ పట్టణమును అశ్వరాజుల చేతిలో పడకుండా విడిపించేదను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను కూడా విడిపిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన, నాకు శ్రమ కలిగాను, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయన నెరవేర్చాను. ఏమంటున్నాడంటే 16వ వచనం, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలగటకు కారణమే. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశమును గోతు నుండి విడిపించితే, నీ వీపు వెనుక తట్టిన పాపాలన్నీ నువ్వు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించరు. ఈరోజు మేము సజీవులు గుండి ఆయనను స్తుతిస్తున్నాం. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్నావా నా ప్రియబిడ్డ? అందుకన్నాడు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, యెహోవా నన్ను రక్షించువాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? స్తుతిస్తున్నామా? కష్టాలు యోబు కష్టాలు వచ్చినాయి, దేవుడు విడిపించాడు. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు. మరి రాజులు యుద్ధంకి వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు. ఒక్క రాత్రి లోపటిని ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసు. 180,000 మందిని కూల్చేశాడు. దేవుడు రక్షించలేదా? నిన్ను రక్షిస్తాడు. భయపడకు, భయపడకు, దిగులు పడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సదాకాలము నిన్ను నడిపించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకే మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు రాబోతున్నాడు. తప్పకుండా నిన్ను ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. ఎప్పుడో తెలుసా? మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టం అడుగు అవి ఇస్తాను అన్నాడు. కష్టాలన్నీ తెచ్చే దేవుడు మనతో ఉన్నాడు. భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, హిజ్కియాకు ఆయుష్నిచ్చిన దేవుడు, రాజుల చేతుల్లో నుంచి విడిపించిన దేవుడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అన్నాడు. అవును బాబు, మేము సజీవులుగా ఉండి నిన్ను స్తుతిస్తున్నాం. మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచమని ప్రార్థిస్తున్నాం. హిజ్కియాను సంతోషపరిచిన దేవుడు, ప్రభా యోబును సంతోషపరిచిన దేవుడు, లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవు, నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతానన్నాడు. న్యాయమైన త్రాసులో నన్ను చూస్తాడు, నాయకత్వ నేను రుజువు పరచుకుంటానన్నాడు. అవును ప్రభా, మా జీవితాలు అలాంటి ఉండుటకు కృప చూపండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వేదనలు తీర్చే దేవుడు నువ్వు ఉన్నావు బాబు. నువ్వు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరుచుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక.
మీ ప్రార్థన వస్త్రతలు కొన్నేళ్ళ ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.